కొంతమందికి ఈ రోజుల్లో యవనస్తులు కొంచెం బాగా చదువుకునే మనసు కనుకుంటే, కొంచెం బాగా చదువుతుంటే వాళ్ళకి దేవుడు అంటే ఎంత అపహాస్యమో కొంతమందికి కదా. దేవుడు అంటే ఎంత ఎగతాళ్ళు. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంటే నవ్వుతూ ఉంటాడు, వాళ్ళ నాన్న బైబిల్ చదువుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు. మరి అతను చేసే పనులు ఏంటి అంటే రోజు తాగేసి పడిపోతుంటాడు, డిస్టెన్స్ అని తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఫోన్ వేసుకుని కూర్చుని అందరితో అశ్లీలమైన సంభాషణలు చేస్తూ ఉంటాడు. అవి ఆనందంగానే ఉంటాయి. ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళని చూసి హేళన చేస్తూ ఉంటాడు. ఒక రోడ్డు మీద బ్రాందీ బాటిల్ పట్టుకుని నడుస్తున్న వాళ్ళని అన్నా నీ అంత డోళ్ళు లేరన్నా అంటారు. అదే బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఏమంటారు చెప్పండి? భక్తిపూర్లు ఎక్కువైపోయారు ఈరోజు మన దేశంలో అని అలాంటి వాళ్ళని చూసి ఏమంటారు కొంతమంది? హేళన చేస్తా. జాగ్రత్త సుమ, భూజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనములు ఎలా అల్లరి చేస్తా ఉన్నారు. ఆకాశమందు ఉన్నవాడు వారిని చూసి ఏం చేస్తాడంట? నవ్వుతున్నాడని బైబిల్లో ఉంది. అంటే అపహాసం నీకు ఒక్కడికైనా వచ్చు, హేళన చేయడం నీకు ఒక్కడికైనా. దేవుడు చూసి నవ్వుతున్నాడంట నీ దుర్మార్గతని, దుష్టత్వాన్ని చూసి. అంటే అర్థం ఏంటన్నమాట, మన ఆత్మీయ తండ్రి గారు చెప్తుంటారు ఒక్కొక్కసారి, ఒక పెద్ద తలకాయ చేమ ఒకటి సామర్లగూడ రైల్వే స్టేషన్ నిలబడి ఈరోజు నేనన్నా ఉండాలి లేకపోతే కోరమండల్ ఎక్స్ప్రెస్ అన్నా ఉండాలన్నంటది. దాని తలకాయ ఎంత ఉంటుంది? మామూలు చేమల కన్నా కొంచెం పెద్ద తలకాయ. అది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఈరోజు కోరమండల్ ఎక్స్ప్రెస్ని బోల్త కొట్టించేద్దని అందట, బలవంత కూడగొట్టుకుని ఆ స్టేషన్లో నిలబడి ఉందట. కోరమండల్ ఎక్స్ప్రెస్ అంటే గంటకు 105 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. శతాబ్ది కానీ జనశతాబ్ది లాంటి ఎక్స్ప్రెషన్లు ఏమైనా ఉంటే 120-130 కిలోమీటర్ల ప్రయాణం. పట్టాలు బాగుంటే వెళ్తాయి, పట్టాలు లేని చోట అన్నీ ఒకే స్పీడ్ వెళ్తాయి అనుకోండి. కొంచెం పట్టాలు స్ట్రాంగ్గా ఉంటే 130 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ట్రైన్. యూజువల్గా ట్రైన్స్ అనేవి కూడా 90 కిలోమీటర్స్ నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో శతాబ్ది రైలు వస్తూ ఉంటే ఈ గండు చేమ నిలబడిందట ఆ స్టేషన్ మీద, బాగా గట్టిగా దేహం అంతా ఉబ్బించుకుని నిలబడిందట. ఎవరు అడిగారు ఏంటమ్మా ఆ ఫీట్లు ఏంటి, ఏంటి సంగతి అంటే ఈరోజు శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏం చేస్తాను నేను, పడేస్తాను. ఆఖరికి ఇంకా కిలోమీటర్ల దూరంలో ఉండగా నేను తెలిపి 3 కిలోమీటర్ అవతల పడిపోయిందట ఆ వైబ్రేషన్. ఎవరి మీద అయ్యా నీ ప్రతాపం? నీకు అధికారం ఉంటే ఉండుండొచ్చు, డబ్బు ఉంటే ఉండుండొచ్చు, లేకపోతే సమాజంలో పెద్ద వ్యక్తిగా నువ్వు చలామణి అవ్వచ్చు, కానీ దేవుడితో మాత్రం పెట్టుకోద్ది ఎప్పుడు కూడా. దేవుని బిడ్డల మీద అపహాస్యంగా మాట్లాడదు ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలు మౌనంగా ఉన్నారని చెప్పి కొంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది ఈ రోజున. దేవుని బిడ్డలు మౌనంగా ఉంటారేమో, కానీ వారి దేవుడు మాత్రం మౌనంగా ఉండడో. ఆయన రంగంలో దిగాడంటే ఇబ్బందులే కొంతమందికి.